ఈ నెల తొమ్మిదిన ప్రజలు కన్నీర చేయడంతో అధికారిక నివాసం వీడిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇతర దేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది కానీ ఆయన ఇంకా శ్రీలంకలోనే ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల పదమూడున అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చిన గొటబాయ అంతకుముందే విదేశాలకు పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది దేశాధ్యక్ష హోదాలో ఉన్న ఆయనకు పలు ఉంటాయి అరెస్టు చేయడానికి వీలుండదు అందువల్ల రాజీనామా చేయడానికి ముందే శ్రీలంకను వీడాలనే యోచనలో గొటబాయ రాజపక్స ఉన్నట్లు తెలుస్తోంది ప్రజలు దాడి చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న ఆయన ప్రజా రవాణా ద్వారా వెళ్లేందుకు సిద్దంగా లేరు అయితే వీఐపీ సూట్ ద్వారా పంపేందుకు విమానాశ్రయం అధికారులు నిరాకరిస్తున్నారు గుటబాయ ఆయన సతీమణి గతరాత్రి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే మిలిటరీ స్థావరంలోనే ఉన్నారు ఇప్పటికే ఆయన సోదరుడు మాజీ మంత్రి బసిల్ రాజపక్సకు కొలంబో విమానాశ్రయంలో అడ్డుకోవడంతో నేవీ పెట్రోలింగ్ విమానం ద్వారా శ్రీలంక నుంచి బయటపడాలని భావిస్తున్నట్లు సమాచారం